ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే మన ఇంటితో పాటు మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సామశివరావు పేర్కొన్నారు. సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వెంజమూరు పట్టణంలో ఎస్ఐ బాజిరెడ్డి, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డితో కలిసి ట్రాఫిక్ సమస్య మరియు పారిశుద్ధ్యంలో భాగంగా ప్రధాన రహదారిపై ఇరువైపులా డ్రైనేజీ పైన ఆక్రమించిన వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా సీఐ సామశివరావు మాట్లాడుతూ వెంజమూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని, దాన్ని అధిగమించేందుకు ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా డ్రైనేజీ పైన ఉన్న ఆక్రమణను తొలగించాలని కోరారు. అవతల డ్రైనేజ్ ముందుకు బాగా చాలా ముందుకు వచ్చేసారు. సో పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అందరు కూడా స్వతహాగానే ముందుకు వచ్చి చాలా మంది ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఒకళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు, ఇంకోళ్ళు ముందుకు వచ్చేవారు సార్ అంతే తప్ప మాకు ఉపయోగం ఏమి లేదండి. దీనివల్ల దీన్ని చూసి బయట పుష్ కార్డ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి దానికి మా షాపులు ఘటంగా ఉన్నారు అన్నారు. కొన్ని చెట్లు కూడా బాగా అడ్డుంటే అది కూడా నిర్మాణాల్లో తొలగించడం అనేది జరిగింది. సో మీరు స్వతహాగా మీరు కోఆపరేట్ చేస్తే ఆల్రెడీ జేసీబీ అదేవిధంగా ట్రాక్టర్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇలాంటి బోర్డులు ఇలాంటివి ఉన్నాయంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. మీరు ఒకసారి తీసాక మళ్ళీ మీ షాప్ ఏంటిది, ఏ షాప్, జ్యువెలరీ షాపా లేదా ఇంకొక ఆర్టికల్స్ షాప్ అనేది తెలియాలంటే ప్రజలందరూ తెలియాలి. షాప్ అవసరం, అది కంపల్సరీ అవసరం. వాటిని ఎటుపరిచిందో తొలగించే అవకాశం తొలగించడం కూడా మీరు కోఆపరేట్ చేయాల్సిందే. డ్రైనేజ్ వాటర్ అయితే కంపల్సరీ ఫ్రీ ఫ్లో ఉండాలి.